నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం, అత్యధిక శాతం ఓటర్లు ఉన్నటువంటి సామాజిక వర్గంగా పేరొందిన కాపు సామాజిక వర్గానికి జనసేన అధినేతకు మధ్య చిచ్చు రగిల్చే కుట్ర చేస్తుంది ఎవరు? జనసేన అధినేతకు కాపు నాయకులకు మధ్య ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? మైండ్ గేమ్ తోటి జనాభా దామాషా ప్రకారం కాపులకు రావాల్సినటువంటి సీట్లను రానివ్వకుండా చేస్తున్నది ఎవరు? ఒకవేళ తాము గొంతెత్తినా తమ అధినేతని పవర్ షేరింగ్లో భాగస్వామి అవ్వాలని తాము కోరుకున్నా తమని వైసీపీ కోవట్లంటూ ముద్రేస్తున్నదెవరు? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వేల్పూర్ శ్రీనివాస్ గారు, కాపు ఉద్యమ నేత, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంబటి నవకుమార్ గారు, కాపు నాయకులు, మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పాకనాడు రమాదేవి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, రాష్ట్ర కాపు నాయకులు, మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎడ్డిగర్ విద్యా సంస్థల అధినేత. ముందుగా అంబటి నవకుమార్ గారితో మాట్లాడదాం. నవకుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నవకుమార్ గారు, మొత్తానికి జనాభా దామాషా ప్రకారం సీట్లు అడిగినా, లేకపోతే మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని అడిగినా, పవర్ షేరింగ్లో మాకు భాగస్వామ్యం కావాలని గొంతెత్తిన ఓ సామాజిక వర్గాన్ని శత్రువులుగా జనసేన అధినేతకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? కాపు నాయకులకు జనసేన అధినేతకు మధ్య ఒక గ్యాప్ తీసుకొని వచ్చి తద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? వాటి వెనుకున్న శక్తులు ఎవరు? యాజమాన్యానికి, అదేవిధంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికి కూడా నమస్కారం సార్. మంచి టాపిక్ తీసుకున్నారు బ్రహ్మనాయుడు గారు మీరు. ఈరోజు యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్లో గుంటూరులో మా ఓట్లు మా సీట్లు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ అయింది. దాన్ని మనందరం కూడా గ్రహించాలి. కాపు మీటింగ్ పెట్టిన తర్వాత గుంటూరులో హరిరామ జోగయ్య గారు లెటర్ రాశారు. అదే పరిణామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా లెటర్ రాశారు. మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీకు స్ట్రైట్గా నేను బుల్లెట్ పాయింట్ చేశాను, నేను ఇంకా వేరే ఎనలైజేషన్కి వెళ్ళను యాక్చువల్గా. సో కాపులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎందుకు చేయాలి? దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్. ఇది మీరు అజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయాలి, ఎందుకు వద్దు అనే దానికి నేను చెప్తాను సార్. లైక్ ఎగ్జాంపుల్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో తీసుకున్నట్లయితే అండి, అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే పరిణామంలో టీడీపీ తరపు నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మీరు అదేవిధంగా విడదల రజనీ గారు, విడదల రజనీ గారు వాళ్ళ హస్బెండ్ కాపు, ఆమె బీసీ, అంటే భర్త ఏ క్యాస్ట్ అయితే ఆమె కూడా అదే క్యాస్ట్ కింద మన పరిగణించవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ మన భారతదేశం, మన హిందూ ధర్మం ప్రకారం, లేకపోతే కానీ సర్టిఫికేట్ లో మాత్రం వారి సర్నేమ్ మారకపోయినా, లేకపోతే వారి క్యాస్ట్ మార్చుకోకపోయినా అదే విధంగా పరిగణిస్తారు అనుకుంటా. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అదే అది మన ఉద్యోగానికో లేకపోతే తుంగోదానికో సార్, మనము అది సిమిలర్ డిస్టెన్స్. అదేవిధంగా పొన్నూరులో కిలార్ రోసయ్య గారు వైసీపీ తరపు నుంచి ఉన్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు వైసీపీ తరపు నుంచి సత్తెనపల్లిలో ఉన్నారు. అదేవిధంగా చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు, ఆయన కూడా వైసీపీ తరపు నుంచి ఉన్నారు. అదేవిధంగా గుంటూరు 2 నుంచి కూడా విడదల రజనీ గారు కాపు కమ్ బీసీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. అంటే వైసీపీ పార్టీలో దగ్గరగా 4 సీట్లు కాపులకు ఇచ్చింది. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది బ్రహ్మనాయుడు. ఇది చాలా మీరు దీన్ని జాగ్రత్తగా కొంచెం అనలైజ్ చేయాలి. అదేవిధంగా టీడీపీలో, టీడీపీ జనసేనలో ఎంతమంది కాపులకు ఇవ్వాలనుకుంటున్నారు? మేబీ అక్కడ ఇంకో సీటు పెరిగే సూచనలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి వైసీపీలో. అంటే దగ్గరగా 5 సీట్లు కాపులకు ఇచ్చే ఆలోచనతో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 5 సీట్లు కాపులకు ఇచ్చే ఆలోచనతో వైఎస్ఆర్ సిపి పార్టీ ఉందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జనసేన అండ్ టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో ఇప్పుడు దాకా కాపులకి ఎన్ని సీట్లు క్లారిటీ ఉంది?
అనేది కూడా మనం ఈ ఈ సందేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అదే విధంగా కాపు జనాభాకి అందించవలసిన అవసరం ఉన్నది. నేను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, వైఎస్ఆర్ సిపి పార్టీకి 4 నుంచి 5 సీట్లు ఇచ్చే ఆలోచన వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేయాలా, లేదా టీడీపీ 1 సీట్ ఇచ్చిన టీడీపీకి ఓటేయాలా, లేదా జనసేన ఇప్పుడు దాకా కన్ఫామ్ చేయని జనసేనకి ఓటేయాలా? దీన్ని ఒకసారి వక్తలు కూడా దీన్ని మనం ఒకసారి పారామీటర్స్ ను కూడా చెక్ చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా నర్సరాపేట పార్లమెంట్ నుంచి మన కాపు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారు. అదేవిధంగా గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి గారు గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా ఒక పర్టికులర్ క్లారిటీ లేదు. ఈ మధ్య రకరకాలుగా వస్తూ ఉన్నది, దాన్ని చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. అంటే నేను అనేది అంటే వైఎస్ఆర్ సిపి 5 సీట్లు దాకా ఇస్తున్నది. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి కూడా మేము అడిగేది ఒకటే, వాళ్ళకంటే ఒక కడుగు ముందుకేసి మాకు అత్యధిక సీట్లు కేటాయించమని కూడా మేము గుంటూరు జరిగిన మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. మేము అదే పాటుగా కాపులతో పాటుగా బీసీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ప్రజల తామాషా ప్రకారం ఏమని అడుగుతున్నాము. మరి వీటన్నిటికీ కారణం, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కాపులు ర్యాలీ కావాలి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలి? దిస్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్యే సీట్లో 35 సీట్లో 30 సీట్లో 40 సీట్లో లేకపోతే ఒక 4 ఎంపీలో 3 ఎంపీలో తీసుకుంటే ఓటేయాలా పవన్ కళ్యాణ్ గారికి? ఇది కాపుల్లో ప్రతి ఒక్క కాపుల్లో కూడా నానతున్న క్వశ్చన్. వీటన్నిటికి నేను సూటిగా చెప్పాలనుకుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే కాపులు మొత్తం ర్యాలీ అవుతారు. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు సీట్లు ఇస్తున్నారు, అదే విధంగా వేరే పార్టీ వాళ్ళు కూడా సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ ఈ పారామీటర్స్ లో నాకున్న మై పర్సనల్ విజన్, బీజేపీ గనక టీడీపీ అభ్యర్థిని కాపు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాపులందరూ ర్యాలీ అవుతారా? బీజేపీ గనక కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తే కాపులందరూ ర్యాలీ అవుతారా? జనసేన అధినేత ఉన్నప్పుడు అవకాశం ఉండదేమో. ఏమండి, వేరే అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు వేరే ఎవరిని ప్రకటించినా అంత ఉపయోగం ఉండకపోవచ్చు బీజేపీకి. అంటే ఎందుకంటున్నా సార్, ఏంటన్నా అదే నేను చెప్తుంది బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒక లెగసీని కాపు లెగసీని పవన్ కళ్యాణ్ గారు క్యారీ చేస్తున్నారు, మేము ఆహ్వానిస్తున్నాం ఒక కాపు కమ్యూనిటీగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, చిరంజీవి లాంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబాన్ని మేము 100కి 200% గౌరవిస్తాం. మీకు మేము సపోర్ట్ చేయాలంటే ఒక కాపు నాయకుడిగా మేము స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నాము, మీరు 30 సీట్లో లేకపోతే 40 సీట్లో 50 సీట్లో తీసుకుంటే కాపులందరూ మీ పక్కన ర్యాలీ అవుతారా? అదే 30 సీట్లో 40 సీట్లో వైసీపీకి ఇస్తే వైసీఎం పట్టు ర్యాలీ అవుతారా? లేదు బీజేపీ గనక ఏదన్నా ఏ కాస్తో అయినా కాపును గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇండివిజువల్ గా పోటీ చేస్తే కాపును ముఖ్యమంత్రి, గతంలో కూడా గత రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు కూడా తిరుపతి దాంట్లో చెప్పారు, అదే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి అధిపతి చూడాలనుకుంటున్నాం అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, మేరా సాత్ పవన్ హై అన్నారు, మేరే పిచ్చే పవన్ హై అన్నారు, నాతో పాటు పవన్ హై అన్నాడు. అదేవిధంగా ఈక్వేషన్స్ లో ఏ పరిణామంలో కనుక కాపులను కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాపులు ర్యాలీ అవుతారా? అంటే ఈ అన్నిటిని కూడా ఆన్సర్ చేయవలసిన అవసరం కాపు నాయకులపై ఉన్నది. దాన్ని కాపు నాయకులు, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలు ఎరూరు ప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా వేల్పూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, పాకనాటి రమాదేవి గారు ఉన్నారు, మేబీ రైట్ ఆర్ రాంగ్ నేను తప్పు మాట్లాడి ఉండొచ్చు, దాన్ని క్షమించాలి దయచేసి కాపు నాయకులందరూ కూడా. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, మీ అభిప్రాయం వారికి ఉండాలని ఉండదు, వారి అభిప్రాయం మీకు ఉండాలని ఉండదు. అదే బ్రహ్మనాయుడు గారు నేను చెప్తుంది స్ట్రైట్ అండి, పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ మూలం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉమ్మడి కూటమిలో ఎంత ఏ రేషియోలు అంటే 2 సంవత్సరాలు ఇస్తారా 3 సంవత్సరాలు ఇస్తారా సంవత్సరం ఇస్తారని ప్రకటిస్తే కాపులు మొత్తం ఈ 38 గ్రూపులు ఉన్నాయని చెప్పి మొన్న ఒక మీడియా గ్రూప్ లో నేను చూశాను, 38 కమ్యూనిటీస్ 38 గ్రూప్స్ ఉన్నాయని. ఎవరైనా పెద్ద కమ్యూనిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటారండి, ఒక అన్నదమ్ములు ఒక 6 గ్రూపులు ఉన్నప్పుడు, 10 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబ పెద్దలు 10 సెంట్లు 5 సెంట్లు ఇస్తారు. ఒక్కళ్ళే ఉన్నారనుకోండి ఆ 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకే వస్తుంది కదా. కాపులు ఒక పెద్ద వ్యవస్థ అండి, 27% దగ్గరగా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా 38 గ్రూపులు ఉంటాం, 40 గ్రూపులు 50 గ్రూపులు వీళ్ళ కడుపులో అంటే ఏంటి, వీళ్ళకి కడుపులో ఏమన్నా అదే అదవుతుందా?
వీళ్ళకేం అవసరం లేదు. మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా 100కు 200% కాపుల్లో ఉన్న 38 గ్రూపులు కానీ 27% కానీ దగ్గర దగ్గర అందరూ కూడా పవన్ కళ్యాణ్ పక్షానే, పవన్ కళ్యాణ్తోనే పోతారు, పవన్ కళ్యాణ్ కలుపుకునే పార్టీతోనే పోతారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. రైట్ రైట్ రైట్. మనతోటి ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు